అందరూ నమస్తే. ముందుగా మన తెలుగు వాళ్ళకి చెప్పదలసింది ఏంటంటే, ఇప్పుడు బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది, ఆ తర్వాత రిజల్ట్ వచ్చింది అనుకొని ఇప్పుడు ట్రైనింగ్కి వెళుతున్న వారు ఈ టైమింగ్ చూడండి. ఈ టైమింగ్ చూసి ముందుగా మీరే మీ డిసిషన్ మార్చుకోండి, ఎందుకంటే బీఎస్ఎఫ్ చాలా హార్డ్ ఉంటుంది. మీరు బయట ఊహించుకున్నంత కాదు, దానికన్నా 3 రెట్లు ఉంటుంది. అసలు టైమే దొరకదు, పండుకోవడానికి టైమే దొరకదు. డైలీ 4 అవర్స్ వస్తుంది, అంతే 4 గంటలు రోజుకి పండుకోవడానికి స్లీపింగ్. ఇంకో టైమింగ్స్ ఇలా ఉంటుంది డ్యూటీ, ఒక డే వచ్చేసి 12 అవర్స్ ఉంటుంది డ్యూటీ. అది కాకుండా ఇంక్లూడు లేదన్నమాట, వర్కింగ్ లేదు, వర్కింగ్ ఏరియా ఉంటుంది. కనుక ముందుగా మీరు చూడండి, మళ్ళా మన తెలుగు వాళ్ళకి చెప్పలేదని బాధపడద్దు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది చాలా ఇదాగా బాధపడుతున్నారు, మళ్ళా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అప్పటికే వాళ్ళ లైఫ్ మొత్తం, కెరీర్ మొత్తం పోతుంది. కనుక ఇప్పుడు ఎవరెవరికి జాయినింగ్ లెటర్ వచ్చిందో ట్రైనింగ్ చేయడానికి, వాళ్ళు ముందుగా ఈ టైం చూసుకోండి. ముందుగానే వచ్చేసి మళ్ళీ బాధపడేసి ఇంకా లైఫ్ మొత్తం నాశనం చేసుకోవద్దు. ఎందుకు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు నాకు ఒకతను ఫోన్ చేసి బీఎస్ఎఫ్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కాల్ లెటర్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళాలా ఎలా ఉంటుంది అని చెప్పమన్నారు అనేసి నేను చెప్తున్నాను. అందుకే బీఎస్ఎఫ్ ట్రైనింగ్ బాగానే ఉంటుంది, పర్లేదు. కానీ ట్రైనింగ్ ఎప్పుడు అయిపోద్ది అప్పుడు కానీ స్టార్ట్ అయిపోద్ది. టార్చర్ డ్యూటీ, టార్చర్ 5 డే వచ్చేది 12 అవర్స్ ఉంటుంది. కనుక ముందుగానే జాగ్రత్త పడండి మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. ఓకే, జై హింద్, జై భారత్.